నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అండి ప్రభువు దగ్గరికి వెళ్తున్నావు, ప్రభుతో మాట్లాడుకుంటున్నావు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంబంధం మనకు ఉండాలి. కొంతమంది బైబిల్ చదువుతూనే ఉంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, బైబిల్ చదవరు. అప్పుడేమవుతుందో తెలుసా? నీ ప్రార్థన ఊరికే నీ మనసులో వచ్చే తలంపులతో, మైండ్లో నుంచి వచ్చే తలంపులతోటే ఉంటుంది, కానీ దైవ చిత్తానుసారమైనదిగా ఉండదు. అందుకని నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేస్తే దేవుని మనస్సు ఎరిగి వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది.